ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् ప్రకృతి స్వరూపిణైనటువంటి జగన్మాతకు నమస్కరిస్తూ ఇవాళ పిఠికలో త్రయోదశ విభాగంలో ప్రవేశిస్తున్నాం ఈ విభాగంలో డెబ్భై మూడవ శ్లోకం నుంచి డెబ్భై తొమ్మిదవ శ్లోకం వరకు ఉన్నటువంటి విశేషాలను తెలుసుకుందాం ముందుగా శంకర భగవత్పాదులు వారు మనకు అనుగ్రహించినటువంటి సౌందర్యలహరి స్తోత్రలో తొంభై తొమ్మిదవ శ్లోకం అమ్మవారిని సేవించేటటువంటి భక్తుడు ఎటువంటి వైభవం పొందుతాడు అనే విషయాన్ని అభివర్ణించారు ఈ శ్లోకంలో శంకర్లు వారు ఆ విషయాన్ని మనం తెలుసుకుందాం శిఖరిణి ఛందస్సులో ఉన్నటువంటి విశేషమైన ఈ తొంభై తొమ్మిదవ శ్లోకంలో సరస్వతీ కటాక్షం లక్ష్మీ కటాక్షం వాటితో పాటు అద్భుతమైన సౌందర్యం అంటే రతిదేవి యొక్క అనుగ్రహం ఈ మూడు పొందుతాడు అనే విషయాన్ని सरस्वतिया विधि हरि सपत्नों विहरते रते पातिव्रतम रम्येण वपुषा चिंजीव क्षपित पशुपाशव्यति रसयति रसयतिर लक्ष्म्या विधि हरि सपत्नो विहरते रते पातिव्रत शिथिलयति रम्येण वपुषा चिंजीव रम क्षपित पशुपाशव्यति పరానందాభిక్షం రసయతి రసం త్వత్ భజనవాన్ మా జగన్మాత త్వద్భనవాన్ త్వత్ భజనవాన్ నిన్ను సేవించేటటువంటి భక్తుడు అద్భుతమైన నీ అనుగ్రహం వల్ల సరస్వతియా లక్ష్మ్యా సరస్వత్యా సరస్వతి దేవితోనూ లక్ష్మీయ లక్ష్మీదేవితోనూ విధి హరి బ్రహ్మదేవునికి విష్ణువుకు కూడా అసూయను కలిగించేటటువంటి స్థితిలో ఉంటాడు అంటే లక్ష్మీ సరస్వతీ కటాక్షం పొందటం వల్ల బ్రహ్మదేవుడు తనను మించిపోయాడు అనే భావాన్ని పొందుతాట లక్ష్మీ కటాక్షం పొందడం వల్ల శ్రీ మహావిష్ణువు కూడా తనను మించిపోయాడు అనే భావంతో ఆయన ఉంటాడు అని ఒక విశేషమైన అతిశయోక్తి అలంకారాన్ని ప్రయోగించారు ఇక్కడ వర్ణించారు తర్వా అలా విహరతే విహరిస్తున్నాడు ఎవరు త్వద్భజనవాన్ ఇంకా ఎలా ఉన్నాడంటే అతను రమ్యేణ వపుష రమ్యేణ వపుష అమ్మవారి అనుగ్రహంతో అందమైన శరీరం పొంది అట్ట సౌందర్యవంతమైన శరీరం పొంది రతేహే పాతివ్రత్యం శిథిలయతి ఇవ పాతి రతేహి రతిదేవి యొక్క పాతివృత్యం పతివ్రతత్వాన్ని శిథిలయతి సడలింపజేస్తున్నాడా అన్నట్టుగా అనిపిస్తున్నాడు అంటే రతిదేవి అతని యొక్క అద్భుతమైన సౌందర్యం చూసి మన్మధుడి కంటే బాగున్నాడే అనే భావంతో ఉంటుంది ఆ విధంగా మన్మధుడికి అస్వీకరిస్తున్నాడు ఎంత ఎవరి వల్ల కలిగింది అమ్మవారి అనుగ్రహం వల్ల కలిగింది క్షపిత పశుపాశ వ్యతికర క్షపిత పశుపాశ వ్యతికరః క్షపిత నిక్షేపించబడిన పశుపాస వ్యతికర జీవుల యొక్క అవిద్యా సంబంధం కలిగిన వాడై అంటే జీవులకు సహజంగా ఉండేటటువంటి అజ్ఞానాన్ని తొలగించుకున్నవాడై దానికి కారణం ఏమిటి సదాశివ భక్తి కలవాడు అని అర్థం సదాశివునందు సదాశివుని ఎందు ఐక్యమైనప్పుడు భవబంధాలు ఉండవు కదా సదాశివుని ఎందు ఐక్యం ఐక్యమైనప్పుడు ఇంకా భవబంధాలకు అవకాశం ఏమిటంది వాటిని అన్నిటినీ అధిగమించి వెళ్ళినవాడు జీవులకు సహజంగా ఉండే అవిద్యా సంబంధాలన్నీ కూడా తొలగించుకున్నవాడు అనమాట అప్పుడు ఎటువంటి వైభవం పొందుతాడు పరానందాభిఖ్యం రసం రసయతి పరానందాభిఖ్యం పర ఆనంద శ్రేష్టమైన ఆనందం అదే జ్ఞానానందం ఆత్మానందం అనేటటువంటి రసం రసాస్వాదనను అంటే ఆ రసం అంటే అద్భుతమైన ఆనందాన్ని రసత్వమును రసయతి ఆస్వాదిస్తున్నాడు అమ్మా భగవతి నేను సేవించే భక్తుడు సరస్వతీదేవితోనూ లక్ష్మీదేవితోనూ విహరిస్తున్నట్టుగా అధిక కాలం ఉంటుంటాడు అంటే పరిపూర్ణమైన సరస్వతి కటాక్షం లభిస్తుంది పరిపూర్ణమైన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది సరస్వతి కటాక్షం లభించడం వల్ల అద్భుతమైనటువంటి వాగ్ వైభవం పొందుతాడు లక్ష్మీ కటాక్షం పొందడం వల్ల అద్భుతమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందుతాడు సంపదలను సా పొందుతాడు అందువల్ల బ్రహ్మదేవుడికి విష్ణువుకి కూడా అసూయ కలిగిందా అనిపిస్తుంది ఇంత అద్భుతమైన వైగో వాగ్వైభవం ఇతనికి ఏర్పడింది అని బ్రహ్మదేవుడు అసూయతో ఉంటాడట ఇతనికి ఇంత సంపద వచ్చిందా అని శ్రీ మహావిష్ణువు అసూయతో అసూయ పొందుతాడు ఇంకా సౌందర్యం మన్మధుని సౌందర్యంతో సమానమైనటువంటి అద్భుతమైన వర్చస్సు తేజస్సు ఉండడం చేత రతిదేవికి అసూయగలిగింది నా భర్త కంటే ఇంత గొప్ప సౌందర్యం ఎలా పొందాడు అని ముగ్గురు అనుకుంటారు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు రతిదేవి ముగ్గురు కూడా ఇతని పట్ల అసూయ కలిగి ఉంటారట అలా జీవించి ఉన్నంతకాలం అలా ఉండి అంటే సరస్వతి కటాక్షంతో లక్ష్మీ కటాక్షంతో రతి కటాక్షంతో అద్భుతమైనటువంటి విద్యాధిక్యత సంపన్నత సౌందర్య ప్రాప్తి పొందినవాడై సుఖంగా జీవిస్తాడు ఈ లోకంలో ఉన్నంతవరకు అనంతరం ఏమవుతుంది శివతత్వంతో పరమానందానుభూతి పొందుతాడు జీవన్ముక్తుడవుతాడు శివైక్యం పొందుతాడు అనాయాసైన మరణం వినా దైన్యన జీవనం దేహాంతేతవ సాయుధ్యం దేహిమే పార్వతీపతే అనేటటువంటి అద్భుతమైన ఉదాత్తమైన భావన అతని కలుగుతుంది ఆ విధంగా జననమరణ రాహిత్యమైన మోక్షాన్ని పొందుతాడు అనే విశేషాన్ని ఈ శ్లోకంలో మనకు అందించారు ఇప్పుడు మనం త్రయోదశ విభాగంలో ప్రవేశిస్తున్నాం ఉత్తర త్రయోదశ విభాగంలో మనకు డెబ్భై మూడవ శ్లోకం నుంచి డెబ్భై తొమ్మిదవ శ్లోకం వరకు ముఖ్యం శ్రీమాతృనామేతి నీ మోహితా విష్ణునామ కేచిత్ కెచిత్ పరే ముఖ్యం శ్రీమాతృనామేతి నీ మోహితా విష్ణునామపరా కేచిత్ కెచిత్ పరే

తస్మై నభవతి శ్రద్ధ శ్రీదేవీ నామకీర్తనే భవేత్ యథాీవిోపాసకొ భవతి శ్రద్ధ పాఠాంతరంలో తస్యై అనుంది ఈ అర్థం కూడా చూద్దాం భవతి శ్రద్ధ శ్రీదేవీ నామకీర్తనే चरमे जन्मनि यथा श्रीविद्योपासको भवेत् डब्भयार् नामसाहस्रपाठश्च तथा चर चरमजन्मनि यथैव विरलालोके यथैव विरलालोके श्रीविद्याचारवेदिनः नामसाहस्रपाठश्च स्चा तथा चरमजन्मनि यथैव विरलालोके శ్రీ విద్యాచారేదిన డబ్బై ఏడు తథైవెరళాలోకే నామాహస్రపాఠకా మంత్రరాజపశ్వైవ చక్రరాజార్చనం తథైవ విరళాలోకే నామాహస్రపాఠకా మంత్రరాజపశ్చైక్రరాజార్చనం తభయ ఎనిమిది

श्लोकः डैत श्लोकं न चक्षुषा विनारूपं पश्चेदेव विमूढधीः रहस्यनामसाहस्रं त्यक्त्वा यशुद्धिकामुकः न चक्षुषा विनारूपं पश्चेदेव विमूढधीः रहस्यनामसाहस्रं त्यक्त्वा यशुद्धिकामुकः इन्द्याख्यातुं శ్లోకం కూడా చేర్చారు సభోజనం వినానూనం క్షుణ్ణ్యవృత్తిమ యో యోభక్తో లలిత దేవ్యా కీర్తయేనిదం ఇది ఎనభయో శ్లోకం సభోజనం వినానూనం క్షుణ్ణవృత్తిమ యో భక్తో లలిత దేవ్యా కీర్తయేదిదం ఇప్పుడు శ్లోకాల్లోని విశేషాలు తెలుసుకుందాం ముందుగా డెబ్భై మూడవ శ్లోకం నచ్చిదా లోకేషు లలితనామ తత్పర ఏనాదేవతనామకీర్తిత జన్మకోటిషు అవి లోకేషు లలితనామ తత్పర ఎన అన్యదేవతీర్తి జన్మకోటిషు లలితనామ సహస్రాన్ని జపించేవాడితో సమానుడు ఈ లోకంలో ఎవడు ఉండడు ఏమిటి కారణం అంటే శ్రీ విద్యోపాసకుడు అవటం దళిత సహస్ర నామ సంకీర్తనాపరుడు అవడం పూర్వజన్మ కృతపుణ్య విశేషం అటువంటి స్థితిలో మిగిలినటువంటి స్తోత్రాలను అధ్యయనం చేసేవాళ్ళు ఇతంతో సమానులు కాలేరు అది ఇక్కడ విశేషంగా చెప్పారు ఈయన అన్యదేవతానామకీర్తితం జన్మకోటిషు అనేక జన్మాంతరాల్లో అన్యదేవతానామ కీర్తనం చేయడం వల్ల కలిగిన పుణ్యంతో ఇప్పుడు లలితానామ తత్పరుడయ్యాడు అందుచేత అతనితో సమానుడు నకశ్చిదపి విద్యతే ఇంకెవడు ఉండడు అది విశేషంగా చెప్పారు ఇంకా డెబ్భై నాలుగవ శ్లోకంలో ఏం చెప్పారు తస్చవ భవతి శ్రద్ధ శ్రీదేవి నామకీర్తనే చరమే జన్మనియథ శ్రీవిద్యోపాసకో భవేత్ శ్రీవిద్యోపాసో భవతి శ్రద్ధ శ్రీదేవి నామకీర్తనే ఇక్కడ మనకున్న పాఠంలో తస్మై తస్మై శ్రద్ధ శ్రీదేవి నామకీర్తనే చరమే జన్మని శ్రీవిద్యోపాసకో భవే పాఠాంతరంలో భవతి శ్రద్ధ అంది అంటే భవతి శ్రద్ధ భవతి శ్రీదేవి నామకీర్తనే అతనికి అంటే షష్టయే శక్తి చెప్పుకోవాలి తస్మై అంటే అతని కోరకు అర్థం కొంచెం తేడా భవతి శ్రద్ధ అతనికి మాత్రమే సాహస కీర్తనంలో శ్రద్ధ కలుగుతుంది అని అక్కడ అర్థం అదే సరైన పాదం తస్మై కాదు తస్షై అది సరి చేసుకోవాలి తస్యై నవతి తస్యై నభవతి శ్రద్ధ భవతి శ్రద్ధ శ్రీదేవి నామకీర్తనే చరమే జన్మని యథా శ్రీ విద్యోపాసకో భవేత్ ఇది సరైన పాఠం తశైవ అతనికి మాత్రమే ఇక్కడ తస్మైనాభవతి అన్నప్పుడు కొంట కొంచెం వ్యతిరేక అర్థం వస్తుంది కనుక ఈ చదివేటప్పుడు తస్మైనా కాకుండా తశైవ అని పెట్టుకోవాలి ఇది మన దరితహస్రనామ సత్సంఘసభ్యుడు గమనించాలి తిరేను పాఠం తస్వతి శ్రద్ధ శ్రీదేవీనామకీర్తనే చరమే జన్మనియథావిద్యోపాసో భవత్ త్రద్ధ శ్రీదేవి నామకీర్తనే గత జన్మలో అనేక దేవీ దేవత నామ సంకీర్తనలు చేసి ఆ పుణ్యఫలంతో ఇప్పుడు అమ్మవారి సహస్రనామ సహస్రనామాలను కీర్తించేటటువంటి యోగ్యత పొందాడు అర్హత పొందాడు అప్పుడేమవుతుంది అతనికి మాత్రమే శ్రద్ధ కలుగుతుంది అలాంటి సాధకుడికి మాత్రమే దేని ఎందు శ్రీదేవి నామకీర్తనే అమ్మవారి యొక్క నామ సంకీర్తనలో అలాంటి సాధకుడికి మాత్రమే అత్యంతమైన శ్రద్ధ కలుగుతుంది అది డెబ్భై నాలుగో శ్లోకంలో ప్రథమార్థంలో ఉన్న విశేషం భవతి శ్రద్ధ తస్యవ అతనికి మాత్రమే శ్రద్ధ భవతి శ్రద్ధ కలుగుతుంది కస్మిన్ దేని ఎందు శ్రీదేవి నామకీర్తనే అమ్మవారి యొక్క విశేషములైన సహస్రనామ సంకీర్తన విషయంలో అతనికి మాత్రమే అద్భుతమైనటువంటి శ్రద్ధ కలుగుతుంది ఏకాగ్రత కలుగుతుంది చరమే జన్మని యథా శ్రీ విద్యోపాసకో భవేత్ చరమే జన్మని చివరి జన్మలో యథ శ్రీ విద్యోపాసకో భవేత్ శ్రీ విద్యోపాసకుడు అవుతాడు యథ ఏ విధంగా శ్రీ విద్యోపాసకో భవేత్ శ్రీ విద్యోపాసకుడు అవుతాడో శ్రీ విద్యా మంత్రాన్ని జపించే అర్హత పొందుతాడో అలాంటి శ్రద్ధ అతనికి ఏర్పడుతుంది మరికొంత విశ్లేషణ చేసినట్లయితే డెబ్భై మూడో శ్లోకంలో ఏం చెప్పారు నా లోకేషు లోకేశు లలితానామ తత్పర లలిత సహస్రనామ పారాయణ చేసేవాడితో సమానమైన వాడు లోకంలో లోకేషు లోకంలో ఎందు బహువచనం చతుర్దశ భవనాల్లోనూ కూడా ఉండడు ఎందుకని ఈయన అన్యదేవతానామ కీర్తిజన్ జన్మకోటిషు అనేక జన్మాంతరాల్లో అనేక దేవతానామ సంకీర్తనలు చేశాడు తత్ఫలితంగా ఇప్పుడు డెబ్భై నాలుగో శ్లోకంలో ఉన్న విశేషం కనిపిస్తుంది దశ ఇవ భవతి శ్రద్ధ శ్రీదేవి నామకీర్తనే అలాంటి సాధకుడికి మాత్రమే తస్యా ఇవ అతనికి మాత్రమే ఆ సాధకుడికి మాత్రమే శ్రీదేవి నామకీర్తనే శ్రద్ధ భవతి అమ్మవారి సహస్రనామ సంకీర్తనలో శ్రద్ధ ఏర్పడుతుంది తత్ఫలితంగా ఏమవుతుంది వచ్చేది ఆ అనంతర జన్మలో ఏమవుతుంది అదే వాడికి చివరి జన్మ అనంతర జన్మలో చరమే జన్మని యథా శ్రీ విద్యోపాస భవేత్ ఆ ఆఖరి జన్మలో శ్రీ విద్యోపాసుకుడు అవుతాడు శ్రీ విద్య శ్రీదేవి నామ సంకీర్తన చేస్తూ 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 తత్పుణ్య ఫలితంతో ఆ జన్మలో అవ్వచ్చు లేదా అనంతర జన్మలో అవచ్చు జన్మత శ్రీ విద్యోపాసుడు అవుతాడు జన్మత శ్రీ విద్యోపాసుడు అవుతాడు అవుతుంది అది జన్మ అవుతుంది చరమ జన్మ అంటే చివరి జన్మ మళ్ళీ పునరపి జననం పునరపి జననీ జఠఠఠఠరే చేయనం ఉండదు పునరపిజననం పునరపి మరణం పునరపిజనని జఠరే శయనం మళ్ళీ పుట్టడం మళ్ళీ మరణించడం మళ్ళీ జన్మ మళ్ళీ మరణం ఇలాంటి బాధలు ఉండవు చరమే జన్మ నియథా శ్రీ విద్యోపాసకో భవేత్ అత్యద్భుతమైన సందేశం ఇలా నామసాహసన కీర్తన చేస్తూ చేస్తూ స్థితిలో శ్రీ విద్యోపాసనా పరుడై అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందుతాడు అని మనకు చెప్పారు ఇప్పుడు డెబ్భై ఆరవ శ్లోకంలో నామసాహస్ర పాఠశ్చ తథా తరమజన్మని వ్యథైవ విరళాలోకే శ్రీ వేదిన అది ఆ శ్లోకంలో చెప్పారు డెబ్భై ఐదు డెబ్భై ఆరులో పాఠశ్చ తథా చరమజన్మని యథైవ విరడాలోకే శ్రీ విద్యాచారేదిన ఇది డెబ్భై ఐదో శ్లోకం పాఠశ్చ తథా చరమజన్మని యథైవ విరడాలోకే శ్రీ విద్యాచార వేదిన నామసాహస్ర పాఠం అనే విశేషమైనటువంటి అనుగ్రహం నామసాహస్ర పాఠం చేగరిగే అద్భుతమైన అనుగ్రహం చరమజన్మని చివరి జన్మలో తథా ఆ విధంగా పొందుతాడు యథైవ విరళాలోకి శ్రీ విద్యాచార వేదిన యథైవ ఏ విధంగానంటే శ్రీ విద్యాచార వేదిన లోకే భవంతి శ్రీ విద్యాచార వేదిన ఆచార అంటే ఆచరణ శ్రీ విద్యను ఆచరణలో పెట్టడం శ్రీ విద్యోపాసన చేయగలిగేటటువంటి పాఠకా పాఠకులు విరళా అరుదుగా ఉంటారు శ్రీ విద్యోపాసకులు చాలా తక్కువగా ఉంటారు అలాంటి గొప్ప భాగ్యం లభిస్తుంది तथा विरलाोकेमसहस्रपाठका चक्रराज चरम तथा तथा विरला गुहयानामसाहहस्रपाठका मंत्रप्च्रराजाचन तथा आधंग गुह्यनामसहस्रपाठका गुह्यनामस गुह्यां रस्यमेंनाम सहस्रा అత్యంత రహస్యములైనటువంటి మంత్రబద్ధములైనటువంటి అమ్మవారి యొక్క సహస్రనామాలను చదివేవాళ్ళు విశేషమైన శక్తి పొందుతారు ఏ విధంగా మంత్రరాజ జపశ్చయివ చక్రరాజార్చన తథా మంత్ర మంత్రరాజ జపశ్చైవ చక్రరాజార్చనం తథా రాజ అంటే శ్రేష్టత్వం మంత్రరాజ జపశ్చేవ శ్రేష్టమైన శ్రీ విద్యా మంత్రాన్ని జపించే శక్తి కలుగుతుంది అనంతరం తథా ఆ విధంగానే చక్రరాజార్చన శ్రీచక్రార్చన భాగ్యం కూడా కలుగుతుంది శ్రీ విద్యోపాసన తదనంతరం శ్రీచక్రార్చన ఈ రెండు విశేషమైన భాగ్యాలు కలుగుతాయి అది అక్కడ విశేషం అంటే మూడు దశలుగా పరిణమిస్తుంది ఇక్కడ అనేక జన్మాంతర సర్వదేవి నామ సంకీర్తన ఫలితం వల్ల జన్మలో అంటే చివరి జన్మలో శ్రీ దళిత సహస్రనామ సంకీర్తన చేసే భాగ్యం పొందుతాడు తత్ఫలితంగా శ్రీ విద్యోపాసకుడు అవుతాడు తత్ఫలితంగా శ్రీచక్రార్చన చేయగలడు అది విశేషం ఒకదానికంటే ఒకటి శ్రేష్టతరమైనది అంతటి సౌభాగ్యాన్ని పొందుతారు అని ఇక్కడ చెప్పారు ఇంకా తర్వాత శ్లోకంలో రహస్యనామ పాఠశ్చ నాల్పశ్చతపసఫలం అపఠం సాహస్రం ప్రేణయేద్యో మహేశ్వరీం రహస్యనామ పాఠశ్చ నాల్పశ్చ తపసఫలం అపటన్ నామసాహస్రం ప్రేణయేద్యో మహేశ్వరీ రహస్యనామ పాఠశ్చ నల్పస్య తపస్ ఫలం అమ్మవారి యొక్క రహస్యనామాలు చదవడం అనేది అల్పశ్య తపస్ ఫలం నా నల్పస్య తపస్ ఫలం స్వల్పమైన తపఃలితం కాదది అత్యద్భుతమైన తపఫలితమే ఈ విశేషమైన సౌభాగ్యం నా అల్పస్య తపస్సు ఫలం రహస్యనామ పాఠశ్చ రహస్యనామ పాఠం అనేటటువంటిది శ్రీ లలిత రహస్యనామ స్తోత్రాలను చదవగలిగే ఒక గొప్ప శక్తి అల్పస్య తపస్ ఫలం నా సామాన్యమైనటువంటి అల్పమైనటువంటి తపస్సు ఫలితంగా కలిగేది కాదు అత్యద్భుతమైన అత్యధికమైన తపస్ఫలితమే రహస్యనామ పాఠము రహస్యనామ పాఠాన్ని చదవగలిగే శక్తి అందువల్ల మాత్రమే ఏర్పడింది ఇంకా తరా శ్లోకంలో చెప్పారు సాహస్రం దాంట్లోనే చెప్పారు ద్వితీయార్థంలో రహస్యనామ పాఠశ్చ నాల్పశ్ తపఫలం ఫలం అపఠం నామ సహస్రం ప్రణయ్యో మహేశ్వరీ రహస్యనామ పాఠశ్చ నాల్పస్య తపస్ ఫలం ప్రేణయే ద్యో మహేశ్వరీం రహస్య నామసాహస్రం అనేది అల్పమైన తపసు ఫలితం కాదు ఎందుకంటే ప్రేణయే ద్యో మహేశ్వరీం నామసాహస్రం అపఠన్ నామసాహస్రాన్ని చదవకపోతే యహ ఎవడు మహేశ్వరం ప్రేణయేత్ అమ్మవారిని సంతోషింపజేయగలడు అది అక్కడ విశేషం ఎవరైతే నామసహసరం చేస్తారో పా నామసహస్ర జపం చేస్తారో నామసహస్ర పాఠం పారాయణ చేస్తారో వాళ్ళు మాత్రమే మహేశ్వర్యం ప్రేరణ్యు అమ్మవారికి సంతోషం కలిగిస్తారు అమ్మవారు వారి పట్ల ఎంతో సుముఖురాలై ఉంటుంది ఎంతో సంప్రీతి కలిగినటువంటి స్థితి పొందుతుంది అమ్మవారు అద్భుతమైన ప్రేణనం ప్రేణనం అంటే సంప్రీతికరం సమ్యక్ ప్రీతికరం సంప్రీతికరం సంప్రీతి కలుగుతుంది అమ్మవారికి ఇంకా తత్ఫలితం అవుతుంది డెబ్భై తొమ్మిదిలో చెప్పారు సచక్షుషా వినారూపం పశ్చేద రహస్యనామ సాహస్రం చ సిద్ధి కాముక సచక్షుషా వినారూపం పశేదేవ విమూఢధీ రహస్యనామసాహస్రం త్యక్సిద్ధికాముక సుషా వినారూపం పశ్యే విమూఢధీ రహస్యనామసహస్రం త్యక్సిద్ధికాముక అంటే లలిత సహస్రనామాన్ని పఠించకపోతే అమ్మవారికి సంతృప్తి కలగదు ఎలాగంటే మూర్ఖుడు కన్ను లేకుండా రూపాన్ని చూడగలుగుతాడా నేత్రం ఉన్నప్పుడే కదా యొక్క దేవుని రూపాన్ని చూడగలడు సహా చక్షుషా విన సహా ఆ సాధకుడు చక్షుషా విన నేత్రం లేకుండా విమూటతి పశ్చేదేవా రూపం పశ్చేదేవ అమ్మవారి యొక్క అద్భుతమైన రూపాన్ని చూడగలడు అంటే నామ సాహస్రం ప్రేణయేద్యో మహేశ్వరీం సచక్షుషా వినా రూపం పశ్చేదేవ నామ నామసాహస్రం అపఠం సహస్రనామాలు చదవకుండా యహ ఎవడు మహేశ్వరీం ప్రేణయేత్ అమ్మవారి అనుగ్రహం పొందాలనుకుంటాడు వాడు పరిస్థితి ఎలా ఉంటుంది సహా చక్షుషా వినా రూపం పశ్చేదేవా విమూఢతీ సహా విమూఢతీ ఆ మూర్ఖుడు చక్షుషా వినా రూపం పశ్చేదేవా కన్ కంటితో కాకుండా రూపాన్ని ఎలా చూడగలడు కంటితోనే కదా చూడగలడు చక్షుషా వినా నపశ్యేత్ పశ్యేద్దు నేత్రం లేకుండా చూడలేడు అమ్మవారికి దివ్యమైన రూపాన్ని అది అదే విశేషమైన భావన అంటే అమ్మవారి నామ సంకీర్తన నామ సాహస కీర్తన చేసిన వాడు మాత్రమే అమ్మవారి యొక్క దివ్యమైన రూపాన్ని చూడగలడు అనేది ఒక విశేషమైన సిద్ధాంత ప్రతిపాదన హైగ్రీ స్వామివారు ప్రతిపాదించారు ఎవరైతే అమ్మవారి యొక్క విశేషమైన స్తోత్రాలను భక్తి శ్రద్ధలతో పఠిస్తారో వారికి అమ్మవారి యొక్క దివ్యమైన దర్శనం కలుగుతుంది మిగతా కలగదు అది విశేషం నామసాహస్రం అపఠన్ యహా మహేశ్వరం ప్రణయేట్ నామసహస్రం చదవకుండా ఏ సాధకుడు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలనుకుంటాడో వాడికి సాధ్యం కాదు అది ఎలాగంటే సహా చక్షుషా విన సహా విమూఢతీ ఆ మూర్ఖుడు చక్షుషా విన రూపం పశ్చేదేవా నేత్రం లేకుండా కంటితో కాకుండా రూపాన్ని ఎలా చూడగలడు అనే విశేషమైన భావన చెప్పారు తర్వాత శ్లోకంలో దీని భావన కొనసాగింది సుష్వామిన ఆ రూపం పశ్చేదేవూఢతి రహస్యనామసాహస్రం రహస్యనామ శుద్ధిగాముక రహస్యనామసాహస్రం చత్వాద్ధిగాముక అనేది తర్వాత శ్లోకంలోకి అవుతుంది అనువయం వస్తుంది రహస్యనామసాహస్రం చత్ శుద్ధిగాముక రహస్యనామ సహస్రాన్ని విడిచిపెట్టి శుద్ధి పొందాలనుకుంటాడే ఎవరైనా అనుకుంటా అనుకుంటే వాడి పరిస్థితి ఎలా ఉందంటే సభోజనం వినానోనం నూనె క్షుణ్ణువృత్తి మహిప్సతి యో భక్తో లలిత సనిత్యం కీర్త ఏదిదం సభోజనం వినా నూనం వృత్తి అహీప్సతి యో భక్తో లలితాదేవ్య సనిత్యం కీర్త ఏదిదం అమ్మవారి నామసాహస్రం విడిచిపెట్టి సిద్ధి పొందాలనుకునేవాడు వాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే సహా భోజనం వినా క్షుణ్ణివృత్తం అభిప్సతి నూనం భోజనం వినా భోజనం చేయకుండా వాడికి ఆకలి నివృత్తి అవుతుందా అలాగే అవుతుంది సభోజనం భోజనం వినా నూనె క్షుణ్ణివృత్తి సహా ఆ శాసకుడు భోజనం వినా భోజనం చేయకుండా క్షుణ్ నివృత్తి అభీప్సతి నూనం ఆకలి తీర్చుకోవాలనుకుంటాడు అది నిశ్చయం భోజనం చేయకుండా ఆకలి తీర్చుకోవాలని తీర్చుకోవాలనుకోవడం ఎంత మూర్ఖత్వమో అమ్మవారి నామసహసరం చదవకుండా సిద్ధి పొందాలనుకోవడం అంత వివేకం అని చెప్పి మరో విశేషం కూడా చెప్పారు దాంతో మనకి ఎనభై శ్లోకం పూర్తవుతుంది డెబ్భై మూడవ శ్లోకం నుంచి ఎనభై వరకు యో భక్తో యోభక్తో లలిత్యా స నిత్యం కీర్తీ భక్త్యాం కీర్తీదం యలిత్యా భక్త సా నిత్యం ఇదం కీర్తయేత్ కీర్తీత్ లలిత్యా భక్త స నిత్యం ఇదం కీర్తయేత్ కీర్తీత్ ఎవడైతే లలిత్యా భక్త లలితీక భక్తుడో సహావాడు నిత్యం ఎదవెళద ఇదం కీర్తయ్యేతు ఈ సాహస్రనామాన్ని కీర్తించాలి విధి దీనికి పక్షాంతరం లేదు ప్రత్యామ్నాయం లేదు అన్యథాచరణం నాస్తి తప్పనిసరిగా అమ్మవారి నామసహస్రాన్ని పఠించాలి పఠించినప్పుడే వారికి వాడికి అమ్మవారి యొక్క విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అమ్మవారిని సందర్శించగలడు లేకపోతే కళ్ళు లేకుండా రూపాన్ని చూడాలనుకోవడం భోజనం చేయకుండా ఆకలి తీర్చుకోవాలనుకోవడం ఎంత మూర్ఖత్వమో అది కూడా అలాంటిదే అనే విశేషాన్ని ఇక్కడ చెప్పారు ఇప్పుడు ఈ శ్లోకాలు ఒకసారి పునర్శన చేద్దాం ముఖ్యం శ్రీమాతృనామేతి నామేతి నజానంతి మోహితా విష్ణునామ కేజిత్ శివనామ పరాహపరే నచ్చిదపి లోకేషు

మంత్రరాజ జపశ్చైవ మంత్రరాజపశ్చైక్రరాజాచనామ పాఠశాపలం అపఠన్ నామ సాహస్రం ప్రేణయే ద్యోమహేశ్వరీ సచక్షుషా వినారూపం పశ్యేదే విమూఠధీ రహస్యనామసాహస్రం చుద్ధికాముక సభోజనం వినా నూనం క్షుణ్ణవృత్తిమీప్సతి భక్తో లలిత దేవ్య సన్నిత్యం కీర్త ఏదిదం ఇది ఎనభై శ్లోకంతో మనకు పూర్తయింది ఇంతకుముందు డెబ్భై మూడు నుంచి డెబ్భై తొమ్మిది అనుకున్నాం కానీ వ్యాఖ్యాతలు ఎనభై కూడా చేరిస్తే విభాగం పూర్తి అవుతుందని చెప్పారు వ్యాఖ్యానంలో రాసిడ రాయడం వల్ల మనం ఎనభై శ్లోకాలతో ఇవాటి విశేషమైన వ్యాఖ్యానం పూర్తి చేశాం పునర్మిలామ ఆగామి కార్యక్రమే చతుర్దశ విభాగ అధ్యయన కార్యక్రమే మళ్ళీ మనం కలుసుకుందాం పద్నాలుగవ విభాగం అధ్యయన కార్యక్రమంలో దాంతో మనకు ఉత్తరపేట్గా సమాప్తం అవుతుంది సర్వేభ శ్రీ లలిత పరాభట్టవ్యానుగ్రహ ప్రాప్తురిస్తు దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయిం జననీ బహుభాషాణం వందే గీర్వాణ భారతీ స్వస్తి